చూడండి, అది ఆ శివదత్తుడి ప్రేమికురాలు కదూ. తాటి ముద్దులా అలా నల్లబడిపోయింది ఏంటి? అది నల్లబడితే ఏంటి, ఎర్రబడితే ఏమిటి? దాని చేతులు ఏమంటో చూడు. మంత్రగండం ఎక్కడ తీసుకెళ్తుందంటావు? ఏట్లోకి దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా వివరాలు ఎందుకు? మా వాడు మానభంగం చేయడంలో మహాదిట్ట. ఇచ్చుకో ఇచ్చుకో తల్లి ఇచ్చుకో. సహోదర కేసులోనందా, బాబు కైలాసవర్మ భరించి వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకున్నారు. మిమ్మల్ని మహారాజులు చేద్దామనుకున్న నన్నే ధిక్కరించి తొందరపాటుతో మరణించారు. అహో, మన రక్త సంబంధం నా రక్తాన్ని ఉడికిస్తోంది. ఈ విషాదానికి, నా మనోవేదనకి ఆ మంత్రదండమే కారణం. దాన్ని నా వశం చేసుకుని ఆ శివదత్తుణ్ణి
ఈనాడు నా పాదాక్రాంతురాలు కాబోతున్న ఆ పద్మిని నా అభిషేకోపాగ్నికి ఆహుతి చేస్తాను. ఓం హ్రీం క్లీం క్లాం క్లాం హాయ్ హరి రావే క్షుద్ర రూప సమ్మిళిత శక్తి రా. మంత్రదండమా మంత్రదండమా, నా శక్తులను కూడా తిప్పికొట్టిన నిన్ను అనంత శక్తుల బలంతో ఇక్కడకు చేర్చాను. మహామంత్ర శక్తి సంపన్నుడనైన నేను నిన్ను స్వాధీనం చేసుకుని నిన్ను సాధించిన వాడిని శ్మశానానికి పంపి ఈ సర్వలోకాలకు చక్రవర్తినవుతాను. ఏమి ఆకృతి మారినది? శక్తి విహీనమైనట్లున్నది. ఓం కరాళ రక్త జిహ్విక. హరిం రకత్ కపాల. ధిమి ధిమి ధ్వని శ్రుత. జఠాల దీర్ఘ కేశిక. ఏమి ఈ విపరీతం? శక్తులరా పలుకురేమి, మా మంత్రశక్తులన్నీ ఏమైపోయాయి? ఏమిటి మాకి విషమ పరీక్ష? మాతా కపాలకేశ్వరి, మదీయ శక్తులను ఈ మంత్రదండం కైవసం చేసుకున్నట్లున్నది. ఏమిటి మార్గం ఇప్పుడే?